ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కోడిగుడ్లు బలమని, మంచి ప్రోటీన్, ఎక్కువ పోషకాలు ఉంటాయని, సంపూర్ణ ఆహారమని డాక్టర్లు ఎక్కువగా చెప్పగా, టీవీల్లో ఎక్కువ ప్రచారం జరగ్గా అందరూ గుడ్లని బాగా తింటూ ఉన్నారు. రోజుకి 2 కోడిగుడ్లు అంతకంటే ఎక్కువగా తినేవారికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం 40% ఉన్నది. ఇలా రోజుకు 2 అంతకంటే ఎక్కువ కోడిగుడ్లను చొప్పున 2 నుంచి 6 సంవత్సరాలలోపు ఎవరైతే 2 సంవత్సరాలు అట్లా తింటారో అలాంటి వారికి 35-40% డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది అని 2 దేశాల వారు సంయుక్తంగా కలిసి 2011వ సంవత్సరంలో పరిశోధన చేయటం జరిగింది. ఎంతమంది మీద చేశారు, ఎప్పుడు చేశారు అనే విషయానికి వస్తే 2002వ సంవత్సరం నుంచి 2010వ సంవత్సరం వరకు 8 సంవత్సరాల పాటు 2849 మంది మీద 8 ఏళ్ళ పాటు కంటిన్యూస్గా చేశారు, రోజుకి 2 కోడిగుడ్లు అంతకంటే ఎక్కువ పెట్టి. ఇలా వీళ్ళకి ఈ 8 ఏళ్ల పరిశోధనలో చేసిన విషయం చూస్తే 40% డయాబెటీస్ వీళ్ళకి కనపడటానికి కారణాలు వీళ్ళకి క్లియర్గా దొరికాయన్నమాట. మరి పరిశోధన చేసిన వారి 2011లో రిలీజ్ అయిన ఆర్టికల్స్ వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో నార్వే దేశం వారు, మెరీల్యాండ్ యూనివర్సిటీ అమెరికా వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి 2 కంటే ఎక్కువ కోడిగుడ్లు తినటం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా పెరిగిపోతున్నాయి, ఈ పెరగటం అనేది మగవారి కంటే ఆడవారులు ఎక్కువ ప్రభావం చూపుతున్నది అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఈ రోజుల్లో కోడిగుడ్ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ, ఎగ్తో కేకులు, ఎగ్తో పఫ్లు, ఎగ్తో దోశలు, మరి ఎగ్ బజ్జీలు, ఎగ్ బోండాలు, ఇట్లా ప్రతి దాంట్లో ఎగ్ విపరీతంగా వాడటం అనేది ఎక్కువగా జరుగుతున్నది. ఎగ్ పులుసులతో సహా ఎగ్ బిర్యానీలు, ఇట్లా ప్రతి దాంట్లో ఎగ్గలు ఇట్లా తీసుకోవటం ద్వారా శరీరానికి మరి 35-40% డయాబెటీస్ 2-6 ఇయర్స్ లోపు వచ్చే ఛాన్స్ పెరుగుతున్నదంటే మనం ఆలోచించాలి కదా. ఒక ఎగ్గలో తీసుకుంటే 72 కేలరీల శక్తి ఉంటుంది, 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది ఎగ్గలో లభించే స్థూల పోషకాలు. ఎగ్గలో 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ ఎగ్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా ఓన్లీ ఎల్లోలో మాత్రమే ఉంటుంది, 220 మిల్లీగ్రాములు. ఈ డయాబెటీస్కి ఎగ్స్ ఎక్కువ తింటానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే, మొట్టమొదటి రీజన్ వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ కోడిగుడ్లో ఉన్న 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ 2 ఎగ్స్ కంటే ఎక్కువ తినేటప్పుడు మరి 500 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ బయట నుంచి వెళ్ళిపోతున్నది కదా. మరి బాడీలో లివర్ ఏం చేస్తుందంటే, రోజు మనకు కావలసిన 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ని అది తయారు చేస్తుంది. ఎందుకంటే దాని డ్యూటీ అది, బాడీకి అవసరమైన కొలెస్ట్రాల్ని తయారు చేసి అందించడం లివర్ చేస్తుంది. లివర్ చేసే 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ మనకు సరిపోతుంది. కానీ 2 ఎగ్స్ అంతకంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు వెళ్ళే 400-600 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ డైరెక్ట్గా లివర్కి వెళ్ళిన తర్వాత ఈ కొలెస్ట్రాల్ లివర్ సెల్స్లో కాస్త డిపాజిట్ అవుతూ లివర్ సెల్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగించేస్తున్నదట. ఈ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే నష్టం అక్కడ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తే ఏమవుతుంది, లివర్ కణాల లోపలికి గ్లూకోజ్ సరిగా వెళ్ళదు. అది ఇన్సులిన్ చెప్పిన కణాల తలుపులు తెరుచుకోవు, రక్తంలో ఉన్న చక్కెర లివర్ కణాల లోపలికి వెళ్ళవు, రక్తంలో చక్కెరని నియంత్రించే పని లివర్ చేస్తుంది, లివర్ సరిగా పని చేయలేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం వల్ల. అందుకని ఎగ్స్కి డయాబెటీస్కి ఎక్కువ సంబంధం కనపడుతున్నది అని, దీనికి లింక్ ఈ రూపంలో ఎట్లా ఉందని వాళ్ళు ఇచ్చారనమాట. మరొక రీజన్ కూడా క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. మరింకొక రీజన్ ఏంటంటే, ఈ ఎగ్స్లో ఉండే ఫాస్ఫాటిడిల్ కోలిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ లివర్లోకి ఎక్కువ వెళ్ళి, ఇప్పుడు ఎక్కువ ఎగ్స్ తిన్నప్పుడు అది లోపలికి ఎక్కువ వెళ్ళి లివర్లో అర్కడోనిక్ యాసిడ్తో కలిసి ఈ కాంబినేషన్ ఇట్లా రావటం వల్ల ఇది ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేయటం స్టార్ట్ చేస్తున్నదట. ఈ కెమికల్ కాంబినేషన్
ప్యాంక్రియాస్ మీద ప్రభావం చూపటం ద్వారా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గించటం, ఇన్సులిన్ సరిగా జీవలేని ఇన్సులిన్ అణువులు ఎక్కువ రావటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయట. అందుకని డయాబెటీస్కి లింక్ ఎగ్స్కి ఇట్లా ఉంది అని రెండు రకాల రీజన్స్ని వారు అందించడం జరిగిందనమాట. మామూలుగా మీరు ఈ విషయం వినేసరికి మీకు ఏమనిపిస్తుంది, ఎగ్స్ తింటే ఏదో కొలెస్ట్రాల్ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, మరి ఎగ్స్లో షుగర్ ఎక్కువ ఉండదు కదా, అసలు కార్బోహైడ్రేట్స్ ఉండవు నిజంగా, ఎగ్స్ తింటే షుగర్ పెరగదు యాక్చువల్గా, ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఎగ్స్ తింటే షుగర్ పెరుగుతున్నదని సంయుక్తంగా రెండు యూనివర్సిటీలు రెండు దేశాల వారు మరి నిరూపించారు కాబట్టి ఇకనైనా ఆలోచించాలి. పిల్లలకి ఎగ్స్ పెట్టకపోతే సరిగా ఎదగరు, బలం ఉండదు, కండపుష్టి ఉండదు అని భావిస్తూ ఉంటారు. ఎగ్స్లో ఉన్న మరి ఒక ఎగ్లో ఉండే ప్రోటీన్ 7 grams, ఎగ్ బరువు చూసుకుంటే 60 grams 65 grams అట్లా సుమారుగా ఉంటుందన్నమాట. అంత బరువు ఉండే పెసలు తీసుకుంటే మనకి డబుల్ ప్రోటీన్ ఉంటుంది, 15 grams కోడిగుడ్డ అంత బరువు ఉండే పెసల్లో ఒరిజినల్గా ప్రోటీన్ ఉంటుంది, అంటే డబుల్ ప్రోటీన్. వాటిని మొలక కట్టినప్పుడు ఇంకొంచెం మార్పులు వస్తాయి, ప్రోటీన్ తేలిగ్గా డైజెషన్ అయ్యి ప్రోటీన్ పెరిగి మనకు లోపలికి వెళ్తుంది అన్నమాట. అంచేత అలాగే వేరుశెన పప్పులు, కాస్త పుచ్చగింజల పప్పు పెట్టామనుకోండి, ఇన్ని గింజలు, 2 eggs ఎంత ఉంటుందో ఇన్ని పుచ్చగింజల పప్పుల్లో అంత ఉంటుందన్నమాట. తక్కువలో ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ బలం, ఎక్కువ పోషకాలు వస్తాయి, కానీ కొలెస్ట్రాల్ 0 వీటన్నిటిలో. కాబట్టి పిల్లలకి ఎగ్గు పెడితేనే బలం వస్తుంది, ఎగ్గ పెడితేనే ఆరోగ్యం వస్తుంది, ఎగ్గ పెడితేనే అన్ని పోషకాలు వస్తాయి అనుకుంటే, పూర్వం రోజుల్లో ఎగ్స్ తప్ప ఏం దొరికేవి కాదు కాబట్టి పల్లెల్లో పొలాల్లో, అలాంటప్పుడు అది సంపూర్ణ ఆహారమే, కానీ ఈ రోజుల్లో కాదు. కాబట్టి పిల్లలకు కానీ యూత్ కానీ కాస్త ఆలోచించండి, పేరెంట్స్ కూడా ఆలోచించండి, ఎగ్స్ని ఎక్కువగా విరివిగా వాడటం అనేది అంత మంచిది కాదని అర్థమవుతున్నది. గుండె జబ్బులు వచ్చాక డాక్టర్లే చెప్తారు మీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది, ఎగ్స్ మానేయండి, ఎల్లో తీసేసేయండి అని అప్పుడు చెప్తారు. అంటే అలాంటివి మానేయాలంటే అలాంటి జబ్బులు రావాలన్నమాట. మరి ముందే ఆలోచించుకుని మారితే మనకి ఎంత మంచిదో ఆలోచించండి. అందుకని చక్కటి ప్రకృతి సిద్ధమైన విత్తనాలు పప్పులు బాగా తింటే బలం వస్తుంది, ప్రోటీన్ వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.